తోని డ్యాన్స్ లో కాళ్ళ నొప్పులు వస్తాయి అన్నా విశ్వకన్నా కాళ్ళ నొప్పులు వస్తాయి డ్యాన్స్ లేసం గో డ్యాన్స్ లేస్తే అక్కడ వచ్చేవరు తిట్టారు స్క్రీన్ ముందు డ్యాన్స్ చేయకూడదు అమ్మా అని నేను అనవసరంగా మాస్ థియేటర్కి వెళ్ళకుండా ఈ థియేటర్కి వచ్చా అన్నా ఏ సినిమా తీసా లవ్ స్టోరీ అబ్బబ్బబ్బ మీ అందరికీ చెప్తున్నా మీరు ఇంటర్వెల్ అయ్యాక మీకు ఫోన్ వచ్చి నీ కోట రూపాయలు ఇస్తానన్న ఎల్లరు चिरंजीवी नागार्जुन लव स्टोरी चूसा बाबू स्टोरी अना विश्वकन्ना मल्ल नेक्स्ट पैन इंडिया तो रावाले ఇంకా దద్దరిల్లిపోతది అన్న రేంజ్ పెరిగిపోతది సూపర్ సినిమా చాలా బాగుంది గైస్ మీరందరూ ఎల్లి చూడండి మీ బా ఏ స్పీచ్ ఇచ్చావన్న అన్న నీ కాన్ఫిడెన్స్ ఎక్కడన్నా నీ కాన్ఫిడెన్స్ గో ఇందుకే ఒక్కొక్కడు ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నారు కదా రండి ఇప్పుడు చూడండి సినిమా చూడండి ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నారు కదా పులే कॉमेडी महेश अन्ना कॉमेडी बेसा बाला कैमरा डीओपी अन्नी बहुना चला बहुत पागल पागल चिकित्सो फैंस की पागल दींट लव स्टोरी लव स्टोरी ओके गाइस थैंक यू नमस्कार प्रति नमस्कार गत చాలా రోజుల నుంచి మనకి ఈ కళానే నేపథ్యంలో మన యూత్ అయితే ఎంటర్‌టైన్‌మెంట్ కోసం సో మనకి ఆట పాట ఎంత ముఖ్యమో సో మా కళ అనేది కూడా ఎంత ముఖ్యం కాబట్టి మనకి ఇటీవల లేటెస్ట్ గా మనల్ని కళానే నేపథ్యంలో మనల్ని ఒక ఎనర్జీ ఇవ్వడానికి ఇటు లేటెస్ట్ గా ఇయాల పాగల్ సినిమా అనేది రిలీజ్ అయ్యింది సో ముందుగా అడ్వాన్స్ ఇండిపెండెన్స్ డే ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సో ఈ పాగల్ మూవీ చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు సో ఇంటే ఇది ఒక 5-6 స్టోరీలు ఉన్నటువంటి మూవీగా పరిగణలోకి తీసుకొచ్చారు చాలా బాగుంది ప్రతి ఒక్కరు వెళ్లి చూడండి నిజంగా మనం పాగల్ అయిపోతాం మూవీ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు కూడా చాలా చాలా బాగుంది ప్రతి ఒక్కరు వెళ్లి చూడండి చూస్తేనే అర్థం అవుతుంది చెప్తే రివీల్ చేస్తే ఇంకా అంతే హైలైట్ అంటే ఏం చెప్తారు నేనైతే నిజంగా విశ్వక్ కి పడిపోయినా లవ్ యు విశ్వక్ క్లైమాక్స్ ఎట్లుందంటే అసలు నేను ఇప్పటివరకు ఏ సినిమాలో ఏ సినిమా చూసిన తర్వాత అంత ఏడవలేదు ఇప్పటికీ నాకు ఏడుపు వస్తుంది కానీ ఏడుస్తూ చెప్తే బాగోదు పబ్లిక్ టాక్ సో నేను నవ్వుకుంటా చెప్తా సినిమా ఎట్లుందంటే అన్న నెక్స్ట్ లెవెల్ అన్న సినిమా విశ్వక్ సేన్ అన్న విశ్వక్ సేన్ అన్న అంతే తోపు అనుకోవచ్చు ఎందుకంటే తగ్గేదే లేదు అన్న దగ్గరికి ఇవ్వడం రాలేదు ఫస్ట్ ఎందుకంటే సినిమా ఎట్లుందంటే డిఫరెంట్ కాన్సెప్ట్ అన్న అసలు అన్న చేసే లవ్ అంటే అన్న కలిపే రిలేషన్ కావచ్చు అన్న ప్రపోజ్ చేసే సీన్స్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ అన్న సినిమా చెప్పాలంటే సాంగ్స్ డ్యాన్స్ అన్న డ్యాన్స్ అంతే అన్న థీమ్ అంటే హీరో చాలామంది అమ్మాయిలను లవ్ చేస్తాడు అన్నమాట చాలామంది అమ్మాయిలను లవ్ చేస్తాడు లాస్ట్కి నివేదిత మేడం ఉంటుంది ఆ మేడంని ఆ మేడంతో కనెక్ట్ అవుతాడు అన్నమాట అన్న మహేష్ అచంత్ అన్న అండ్ మన మన అన్న జబర్దస్త్ సీన్ అన్న అండ్ హీరో విశ్వక్ సేన్ అన్న కాంబినేషన్ అయితే ముగ్గురు కాంబినేషన్ అల్టిమేట్ అన్న చెప్పొచ్చు అంటే అసలు సినిమాలో కామెడీ దేనికి ఇది లేదు అని చెప్పలేమన్న సినిమాలో సీరియస్లీ చెప్పాలంటే అంటే ఫైటు డ్యాన్సు అన్న యాక్టింగ్ అసలు వేరే లెవెల్ అంతే అన్న యాక్టింగ్ చెప్పాల్సిన అవసరం లేదు హీరోయిన్ నేను రెడ్ మూవీలో చూసా దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ మూవీలో మామూలుగా యాక్ట్ చేయలే చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశాడు విశ్వక్ సేన్ ఇంతకుముందు సినిమాలు నాకు అంత అనిపించలేవు కానీ ఈ సినిమా మాత్రం మస్తు అనిపించింది యాక్టింగ్ పరంగా ఇంకా మస్తు అనిపించింది దిల్రాజు మాత్రం ప్రజెంట్ హైలైట్ ఇచ్చాను బాయ్ మామూలుగా వెళ్ళే ఇందులో ఆ రైటర్ డైరెక్టర్ చాలా బాగా ఇచ్చాడు నరేష్ అన్న కూడా నరేష్ గారు కూడా చాలా బాగా రాశారు డైలాగ్స్ అవన్నీ చాలా అంటే చాలా బాగుంది అండ్ యాక్టింగ్ దగ్గరకు వస్తే మాత్రం విశ్వక్ సేన్ మించలేదనిపిస్తుంది నాకైతే చాలా బాగా యాక్ట్ చేశాను ఏడ్ చేస్తారు మీరు అయితే చెప్తున్నా కదా ఒక్కసారి థియేటర్కి వచ్చి వాచ్ చేయండి ఫ్యామిలీతోటి చాలా బాగా ఎమోషన్ ఇట్లాంటి లవ్ స్టోరీ ఎక్కడ చూడలేదు అంటారు సో యూత్ అండ్ లవర్స్ వచ్చి చూడాల్సిన మూవీ అనమాట ఇది సో వచ్చి చూడండి ఎంజాయ్ చేయండి నన్ను ఎవ్వరు లేపాల్సిన అవసరం లేదు నన్ను నేను లేపుకుంటా మళ్ళా లేపుకుంటా ఆ డైలాగ్ ఉరికే చెప్పలేదు అసలు లేపుకోండి మొత్తానికే లేపుకున్నాడు భయ్యా
థ్యాంక్ యూ, చాలా మంచి మ్యూజిషియన్. యాక్చువల్గా నేను ఏ సినిమాకి రైటింగ్ చేయలేదు, ఈ సినిమాకి నేను ఇస్తున్నా పాగల్ 5/5 ఇస్తున్నా భయ్యా. చాలా బాగుంది మూవీ అయితే, నా రైటింగ్ ఇస్తున్నా, వేరే వాళ్ళు ఎంత రైటింగ్ ఇచ్చుకుంటారు రైట్ ఉన్నాం. చాలా అంటే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది, హార్ట్ టచింగ్ మూవీ, ఏడిపించేసిండో ఎమోషన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. బాగుంది అండి పాగల్ సినిమా, చాలా బాగుంది. పాగల్ ఏంటి, ప్రేమ ఏంటి అని తెలుసుకుందామని వచ్చారు. ఆ పాగల్ అండ్ టైటిల్కి సినిమా చాలా యాప్ట్ అయింది. అంటే స్టోరీ కూడా డిఫరెంట్, పాగల్లాగానే ఉంటుంది. పాగల్ ఎండి పిచ్చోడా అనిపించేటట్టు చూసి తీశాడు, బట్ ఎండింగ్కి మొత్తానికి ఒక కంక్లూజన్ ఇచ్చాడు. లవ్ స్టోరీ కూడా చాలా బాగుంది, మీరు కూడా చూసి తెలుసుకుంటారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ గైస్. విశ్వసేన్ గారు యాక్టింగ్, డ్యాన్స్, ఫైటింగ్ చాలా బాగా చేశారు. డిఫరెంట్గా ఉంది, స్టైలిష్గా ఉంది సినిమా, స్టైలిష్గా అనిపించాడు విశ్వసేన్ గారు కూడా. మీరు చూసి మీరు కూడా తెలుసుకుంటారు. లవ్ ప్రేమ, ఆ సినిమా మొత్తం అనేది ప్రేమ గురించి. ఆ పాగల్ అనే టైటిల్లో కూడా మీకు కనిపిస్తుంది, లవ్ కనిపిస్తుంది. చూసి మీరు కూడా తెలుసుకుంటారు అనుకుంటున్నా, నేను నాకైతే నచ్చింది. మరి మీరు కూడా ఏమనుకుంటున్నా మీరు చూసి చెప్పండి. థ్యాంక్ యూ. 5/5 ఇస్తాను నేనైతే. మూవీ బాగుందండి, విశ్వక్సేన్ యాక్టింగ్ తోపు అండి. అసలు విశ్వక్సేన్ గోకులు 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 ప్రేమ కోసం వెతికే పాగలు విశ్వక్ బాయ్ బ్యాక్. ఫస్ట్ హాఫ్ నవ్వకుండా ఉండలేవు అన్న, సెకండ్ హాఫ్ ఏడకుండా ఉండలేవు, అది మాత్రం నేను తప్పకుండా చెప్తాను. నేను ఇంకా నెగిటివ్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు, అంటే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నా నేను, నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఏతులు వద్దు బాడుకో, సినిమా హిట్ రాసుకో అంతే అన్న. స్టేజ్ మీద ఏమేం మాటలు అయితే చెప్పాడో దానికి కరెక్ట్గా సరిపోయింది సినిమా, అయితే కరెక్ట్గా ప్రూవ్ చేసుకున్నాడు అతను. ఈ దీంతో థియేటర్లన్నీ ఓపెన్ చేపిస్తా అన్నాడు కదా, తప్పకుండా ఓపెన్ అవుతాయి అన్న ఈ సినిమాకి, ఈ సినిమాకే ఓపెన్ అవ్వాలా. అసలు సూపర్, అసలు లాక్డౌన్ తర్వాత ఇంత మంచి సినిమా చూడడం అంటే ఇదే అన్న. ఇంత ఫస్ట్ వేవ్ తర్వాత వచ్చిన సినిమాలు కూడా చూసాం, కానీ ఈ రేంజ్ సినిమా అయితే అది లేకుండే. బీజిఎం కరెక్ట్గా ఉందన్న, బీజిఎం కరెక్ట్గా ఉంది, క్యాస్ట్ మొత్తం క్యాస్టింగ్ అంతా కరెక్ట్గా ఉంది. తర్వాత జబర్దస్త్ మహేష్ హైలైట్ అన్న, వచ్చినప్పుడల్లా నవ్వుతూనే ఉంటాం. సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఎమోషనల్ అన్న, బాగా ఎమోషన్లోకి తీసుకెళ్తారు మనల్ని. మన లవ్ మొత్తం బ్లాక్ బ్లాస్ట్గా ఇచ్చేద్దాం. సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది బ్రో. సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ ఎంత ఎంజాయ్ చేస్తామంటే మనం పడిపడి నవ్వి చచ్చిపోయినా పర్లేదు అంత, అట్లా అంత కామెడీ ఉంది ఫస్ట్ హాఫ్. ఫస్ట్ హాఫ్ మనం ఇప్పుడు లవ్ స్టోరీ అనేది అమ్మాయిలతోనే ఇస్తారు. ఇందులో ఎట్లా అంటే సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్లో ఎట్లా అంటే అమ్మాయితోనే కాకుండా అబ్బాయితో కూడా ఉంది సినిమా. అబ్బాయిని కూడా లవ్ చేస్తారు, అందుకే పాగల్ అని పెట్టారు టైటిల్. ఇంకోటి ఏంటంటే కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం లవ్ స్టోరీ స్లోగా సాగుతుంటుంది, కానీ మనకు అది పాయిజన్లా ఎక్కిపోతుంది. కానీ ఇందులో మొత్తం స్క్రీన్ ప్రజెంట్ మొత్తం విశ్వకన్నా మొత్తం తన భుజాల మీద వేసుకొని నడిపించిండు, చాలా బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మొత్తం ఓవరాల్గా మాత్రం సినిమా మాత్రం అల్టిమేట్గా ఉంది. నాకు తెలిసిన మాత్రం సూపర్ హిట్ బ్రో సినిమా. ప్లీజ్ సబ్స్క్రైబ్.